వినాయక చవితి సందర్భంగా మారమ్మ గుడి దగ్గర కొలువైన గణపతి పూజకు హాజరయ్యారు పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ. ఈ కార్యక్రమంలో అవార్డు కౌన్సిలర్ శాంత రమేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి డికే జగదీష్, మారమ్మ గుడి చైర్మన్ బిఎస్ జగన్, తిరుపతి గంగమ్మ గుడి డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, కేశవ, యువకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రెండేళ్ల కరోనా తర్వాత గణనాథునికి చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గ్రామాల్లో వాడవాడల వినాయకుని ప్రతిమలు ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించారు. చిన్నారులు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఉత్సాహంగా గణనాథుని ఎదుట నృత్యాలు చేశారు. మొదట విగ్రహాలు తెచ్చుకోవడం ప్రతిష్ఠించాలంటే ఆంక్షలు ఉంటాయని టెన్షన్ పడ్డ గ్రామీణ ప్రజలు అన్ని రకాల పర్మిషన్లు సైతం తెచ్చుకుని వాడవాడల వినాయక విగ్రహాలతో ఉత్సాహంగా మా విఘ్నాలు తీర్చవయ్యా లంబోదర అంటూ పూజలు చేసుకున్నారు. పెదజలారిపేటలో బుధవారం హత్యకు పాల్పడిన ముద్దాయి తెడ్డు పోలురాజును అరెస్ట్ చేశారు ఎంవీపీ పోలీసులు. ముద్దాయి తెడ్డు పోలురాజును అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనపరుచుకున్నట్లు ద్వారకా జోన్ ఏడీసీపీ మూర్తి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో ఉన్న అంతరాష్ట్ర రహదారి మీద రాకపోకలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ముట్టడం రాజ్బాబు జిల్లా కన్వీనర్ రామారావు ద్వారా హెచ్చరించారు. మండలంలో ఆర్వీ నగర్ నుండి పాలగడ్డ వరకు రహదారి శిథిలమైపోయిందని, గత కొంతకాలంగా వినతులు, విన్నపాలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. పాదయాత్ర చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతులు లేవని, సింగిల్ లైన్ బీటీ రోడ్డు వేస్తామని ఆర్ఎండ్బీ అధికారులు చెప్పారన్నారు. కానీ కొంత మేరకే రోడ్డు వేశారు, మిగతా రోడ్డు అంతా గోతులు పడడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారన్నారు. ఇలాంటి దిక్కులేని పరిస్థితుల్లో మరొకసారి నిరసన తెలపడానికి ఆదివాసీ జేఏసీ సిద్ధపడిందని, ఈ రహదారి నిర్మించేంత వరకు రాకపోకలు ఆపివేస్తామని హెచ్చరించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి. శ్రీశైలంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి పర్యటన విజయవంతమైందని తెలిపారు. లైటింగ్ షోలో మార్పులు కొన్ని చేయాల్సిన అవసరం ఉందని, కాంట్రాక్టర్ను పిలిపించి దాంట్లో మార్పులు చేసి ఆదిశంకరాచార్యులను, శివాజీ మహారాజ్ గురించి దేవుడి పాటలు, చరణాలను మాత్రమే ఉంచి ఇంకా కొంచెం ఎడిటింగ్ చేయాలని, లేనిచో కాంట్రాక్టర్కు బిల్లు రద్దు చేసేలా చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగంపేట పట్టణంలోని వినాయకుని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ కోశాధికారి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, తాతయ్య, శ్రీరామ్ చిన్నబాబు. వినాయక పండుగ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం చెరువు బజార్లో కొత్త బంగారుపేట ట్యాంక్ వద్ద, రేణుకామవారి గుడి వద్ద, చెరువు బజార్ మెయిన్ రోడ్, వేముల శ్రీను విగ్రహం వద్ద, వరుసవారి బజార్లో, మిఠగూడెం, కోదడ మెయిన్ రోడ్లలో ఏర్పాటు చేసిన వినాయక పందిళ్లలో వినాయక విగ్రహాలకు టీడీపీ జాతీయ కోశాధికారి మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, తాతయ్య, శ్రీరామ్ చిన్నబాబు, శ్రీరామ్ జయరామ్ కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం గౌడ్ సమక్షంలో కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. విజయదుర్గ అమ్మవారికి విశేషార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాడ్ వినాయక చవితి పర్వదిన విశిష్టతను భక్తులకు ఉద్బోధించారు. విఘ్నేశ్వరుని చల్లని దీవెనతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. రావులపాలెం సోమసుందరెడ్డి నగర్ నందు ఏర్పాటు చేసిన వినాయకుడిని, పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన గణపతిని, ఆదిలక్ష్మి నగర్ రెండవ వీధి వద్ద ఏర్పాటు చేసిన గణపతిని, రెల్లి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45 అడుగుల భారీ మట్టి గణపతిని, అమలాపురం రోడ్ నందు ఏర్పాటు చేసిన గణపతిని, వెదిరేశ్వరం రోడ్ లో ఏర్పాటు చేసిన గణపతిని, పాత ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కుడేరు మండలం మరుట్ల 3వ కాలనీలో 2 రోజులు అవుతున్నా కూడా కరెంటు లేదు. పట్టించుకొని కరెంటు ఏయి, ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ పెట్టేయండి అని, టైం ఎంత అయింది, ఈ టైంలో నాకు ఎవరు ఫోన్ చేయకూడదు అని ఏఈ చెప్తున్నాడు. కావున కరెంటు అధికారులు వెంటనే స్పందించి మా ఊరికి కరెంటు వదిలి మాకు తాగునీటి ఇవ్వవలసిన అవసరం, కలెక్టర్కు కరెంటు ఎస్సీ డిఈలు వెంటనే స్పందించాలని గ్రామస్తులు వేడుకున్నారు. గుంతకల్ మున్సిపల్ 4వ వార్డు 5వ సచివాలయం నందు వార్డు కౌన్సిలర్ జింకల సుజాత మరియు వార్డు ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాజనేయులు అధ్యక్షతన శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల ద్వారా వారికి అందుతున్న సంక్షేమ పథకాలను నేరుగా మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో మసీద్ సెంటర్ మదీనా మసీదులో నేడు స్టూడెంట్ ఇస్తిమా జరిగింది. ఈ ఇస్తిమాలో మండలం నలుమూల నుంచి ముస్లిం సోదరులు హాజరయ్యారు. దైవభక్తితో అల్లాహ్ను ప్రార్థించారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.